సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా చేపడుతున్నటువంటి ఈ దళిత బంధు పథకం ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తున్నాం. అలాగే దాంతోపాటు కూడా బీపీఎల్ లోబడి ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి కాకుండా సంపన్న వర్గాలు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం అయితే ఏర్పాటు జరిగితే అన్ని సంపన్న వర్గాలు, అన్ని కులాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏ విధంగా అయితే వచ్చి తెలంగాణ రాష్ట్ర సహకారానికి ఏర్పాటుకు కృషి చేశారో, అలాగే ఈరోజు అన్ని కులాలకు సంబంధించినటువంటి వర్గాలు కూడా వారిని బీపీఎల్ లోబడినటువంటి కుటుంబాలకు కూడా దళిత బంధు ఎట్లయితే ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఒక నూతన పథకాన్ని కూడా ఏర్పాటు చేసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఒక వర్గాలకే కాకుండా సంపన్న వర్గాలను ఆదుకోవాలని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు ఈ ఇంటిగ్రేటెడ్ చేనేత కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు హుస్నాబాద్లో స్థానికంగా అప్పుడు ఎమ్మెల్యే గారు బొమ్మ వెంకన్న గారు, అలాగే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారి ప్రత్యేక కృషి వల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే మధ్య ఉన్నాయో వాటిని కనీసం ఇక్కడ మౌలికంగా వారికి వసతులు కానీ ఇంకా వీటిని పెంపొందించే విధంగా కానీ వారికి ఆదుకునే కార్యక్రమాలు కానీ చేపట్టకపోవడం దురదృష్టకరం. వాటి కూడా వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చేనేత వ్యవస్థ ఏదైతే డిపెండ్ అవుతున్న ప్రక్కలను వారితో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ కూడా ఇంకా పెంపొందించే వరకు అవకాశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన ప్రణవం ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు కాబట్టి వారు కూడా చొరవ తీసుకొని ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. నేను ప్రభుత్వాన్ని కార్మికుల తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే నూలు మీరు ఎట్లయితే క్యాష్కి ఇస్తారో అదేవిధంగా వస్త్రం ఇవ్వంగానే ఎంబడే డబ్బులు ఇవ్వండి. దానివల్ల కార్మికులను ప్రోత్సహించినట్టుంటుంది, వాటి రేటు కూడా కొంత సబ్సిడీని ఎప్పుడైతే రైతులకు ఎట్లయితే రైతు బంధు ఇస్తూ ఉన్నారో చేనేత కార్మికులకు కూడా చేనేత బంధు పథకాన్ని అమలు చేసుకుంటూ అదేవిధంగా దీనికి కొంత గిట్టుబాటు కూలీ గిట్టుబాటు అయితలేదు కాబట్టి రేటును ఎక్కువ ఇచ్చుకుంటూ వాళ్ళ కొంత మీటర్ కింద సబ్సిడీ అనేది కూడా ఇచ్చేది ఉంటే కార్మికులను ప్రోత్సహించి ఈ చేనేత రంగాన్ని బ్రతికించినట్టయితే అని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.